ఇప్పుడు నేను మన మన టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం వచ్చేసాం ఏదైతే ఈ మొబైల్ కి సంబంధించిన సర్వీస్ టెక్నీషియన్ అండ్ అట్ ది సేమ్ టైం ఈ మొబైల్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అతను సాల్వ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ రోజులో మొబైల్ వాడకం అనేది ఏదైతే ఉందో అది చాలా రెగ్యులర్, అది లేకపోతే అసలు మన జీవనశైలి లేదు. సో అటువంటి ఆయుధాన్ని ఆయన రిపేర్ చేస్తుంటారు సిద్ధహస్తుడు. అండ్ తను ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సార్. నమస్తే. హలో సార్. సార్ బోలియా సార్, కైసా కితనే సాల్ సే ఫిల్మ్ హై సార్? సార్ స్టార్టింగ్ యాప్ అలాగే 6 మహీనా హో గయా. ఓకే. ఆ స్టార్టింగ్ 6 మంత్స్ ఓపెన్ హువా, ఓపెన్ షాప్ యాప్ పర్ ఓపెన్ కరే. ఓకే. రెస్పాన్స్ తో హై అభి ఉత్నా జిత్నా ఎక్స్పెక్ట్ నీ హోతే హై. ఓకే. మార్కెట్ కే హిసాబ్ సే తో నహీ సమ్జి. అచ్చా. అండ్ ఏ మొబైల్ కా ఉస్మే వో మొబైల్ కా జో రిపేరింగ్ కా ఏక్ సర్వీసింగ్ కా జో రహతా నా ఉస్కో భీ కుచ్ కోర్స్ రహతా కే సార్? హా సార్, ఉస్కా కోర్స్ తో 6 మంత్ కా కోర్స్ తో హార్డ్వేర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఉదే కోర్స్ రహతా హై. ఓకే. పహలే జోగా చల్తా తా లేకిన జాదా ఆండ్రాయిడ్ వర్జన్ ఆ రహా హై. ఓకే. ఉస్కే హిసాబ్ సే వో ఆండ్రాయిడ్ వర్జన్ థోడా सीखने के लिए फीस होता है. ओके. वो कोर्स करने के बाद आपको कहीं भी आपको आपको कोई यानी कि जॉब्स के लिए कोई प्रॉब्लम नहीं रहेगा. ओके. तो विंडोज और एंड्रॉइड में क्या डिफरेंस है सर? विंडोज जो है ना सर, अभी विंडोज थोड़ा पुराना वर्जन हो गया. एंड्रॉइड जो है ना, अभी 4G जैसा 4G सिम आ रहा है वो हिसाब से टेक्नोलॉजी के हिसाब से फोन बन रहा है. ओके. तो लेटेस्ट टेक्नोलॉजी के हिसाब से फोन बन रहा है. ओके. वो हिसाब से आपको रिपेयरिंग सेंटर वाला वही वही कोर्स देता है, आपको वही कोर्स करना पड़ता है. जो माइक्रोसॉफ्ट का जो था पहले का जो आपको होता है वो वर्जन थोड़ा पुराना हो गया, अभी वो नहीं चल रहा है. जहाँ पर भी आप इंस्टीट्यूट में जाएंगे यही चलेगा, एंड्रॉइड वर्जन ही चलेगा ज्यादा. ఓకే. ఒక మైన్యూట్ సంబంధించిన ఒక మొబైల్ రిపేర్ చేయడంలో ఆయన సిద్ధ వస్తుడు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజు హైదరాబాద్ లో నెంబర్ 1 టాప్ సర్వీసింగ్ మ్యాన్ లో ఉన్నాడంటే అతిశయోక్తి లేదు, ఎందుకంటే కస్టమర్ పైకి వచ్చిన వ్యక్తి. అలాగే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కష్టంతో తెచ్చుకొని ఈ రోజు ఎటువంటి ఫోన్ అయినా సరే, అది అది ఎంత మైన్యూట్ ఫోన్ అయినా ఎటువంటి కంపెనీ అయినా సరే తను రిపేర్ చేయగలరు. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దీన్ని రిపేర్ చేయించుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఈ మొబైల్స్ కి సంబంధించి వేరే స్టేట్స్ ఉన్న కూడా ఎటువంటి క్వేరీస్ ఉన్నా కూడా వారికి ఫోన్ చేసి దానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయనకి ఫోన్ చేస్తే చిటికలోనే సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన. సో ఫైనల్ ఏంటంటే సార్, అభి జో సారే హైదరాబాద్ టీవీ దగ్గర అందరు ప్రేక్షకులకి మా మన టీవీ ప్రేక్షకులకి అందరికి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకంటే కస్టమర్ పైకి వచ్చిన వ్యక్తి మీరు, అలాగే ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారు. చాలా మంది ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీ దగ్గరికి రావడం అనేది చాలా సంతోషం. సో మీరు ఇంత హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చి ఈ టాప్ పొజిషన్ వచ్చిన మీరు ఇక ముందు ముందు ఎటువంటి సంచలనాలు సృష్టించబోతున్నారు? ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ మీరు రికార్డ్ మేకర్. సో ఫర్దర్ గా మీరు ఎటువంటి ప్రయోగాలు చేయబోతున్నారు? సార్, యాక్చువల్లీ క్యా అభి జో నెక్స్ట్ జనరేషన్ కే లియే యహీ బోలూంగా కి జో భీ ఆపర్చునిటీస్ ఉస్కో వేస్ట్ మత్ కరో. ఓకే. జితనా భీ అచ్చా రహేగా ఉస్కో చాన్సెస్ మిలే, क्योंकि कॉम्पिटिशन बहुत हो गया है. okay. और आजकल जो एजुकेटेड पर्सन जो है ना उसको अभी रोजगार अवेलेबल नहीं है. okay. जॉब्स अवेलेबल नहीं है. तो जो भी अपॉर्चुनिटी आपको मिलेगा उसको आप वेस्ट मत करो. okay. और यहाँ पर आप जब आपके पास कोर्स भी आपके पास फंड रहेगा, आपके पास कोर्स भी नॉलेज रहेगा तो आपको फ्यूचर में चीज काम आएगा डेफिनेटली. और स्ट्रगल करो, मेहनत करो, बराबर उसको आपको बराबर मिलेगा वो चीज़ का. సో ఇదండి మన ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఏదైతే ఉందో కష్టపడి పైకి వస్తే డెఫినెట్ గా అన్ని సాధించవచ్చు, అలాగే కష్టంతో మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్తున్నారు. వచ్చిన ఆపర్చునిటీని మనం వదులుకోకూడదు, ఆపర్చునిటీ కనుక వస్తే దాని కనుక మనం యూజ్ చేసుకుంటే మనం ఏ ప్రొఫెషన్ లో 100% నిలబడచ్చు అని చెప్తున్నారు. అలాగే తను కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చి ఈ రోజు ఈ మొబైల్ కి సంబంధించిన దానిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన సాధన, అంటే ఇంజనీరింగ్ చేసిన అతనికి కూడా లేని సాధన ఆయన పెట్టుకుని ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరకు వచ్చి ఈ పని చేసుకుంటారు చేస్తున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ యంగ్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ అండి. ఇది మన ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఒక కష్టంతో మనం ఏదైనా సాధించాలనే దానికి ఇది 100% నిదర్శనం. సో ఇదన్నీ మన ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ ఆల్. మనం టీవీ ఈ